హాయ్ ఫ్రెండ్స్, టెక్సివా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ మనం సినిమాటిక్ లుక్లో మన యొక్క పోస్టర్ని ఎలా తయారు చేయాలి, సో ఒక సినిమా స్టైల్లో ఒక మంచి బ్యానర్ని ఎలా తయారు చేయాలి అనే ఒక టాపిక్ గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ వీడియో మీకు అర్థమవుతుంది. చాలా ఓపిక్గా చూడండి, ఎవరు కూడా విసుకోకుండా చూస్తేనే మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పిక్సార్ట్ యాప్ లోపల ఉన్నాం. ఓకే, నేను ప్రతి ఒక్క చోట కూడా టచ్ అనేది డ్రాగ్ చేసి చూపిస్తాను మీకు అర్థం అవడం కోసం. సో ముందుగా చూసుకుంటే ఇక్కడ మనకు ప్లస్ బటన్ ఉంది, దీన్ని మనం ట్యాప్ చేసి, ఎడిట్ ఉంది కదా స్టార్టింగ్లో, దీన్ని ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఫోటోను మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఏం చేస్తానంటే ఒక 4K ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను ఆల్రెడీ. యాక్చువల్గా ఈ ఇమేజ్తో మనకు ఎటువంటి యూజ్ లేదు, కేవలం ఒకటే యూజు, రెజల్యూషన్ తగ్గకుండా ఫోటో క్వాలిటీని పెంచడం కోసం ఈ యొక్క ఇమేజ్ని నేను తీసుకోవడం జరిగింది. ఇది చాలా హై రెజల్యూషన్లో ఉంటుంది ఈ ఫోటో. సో దీన్ని ముందుగా నేను ఏం చేస్తాను అంటే, ఇక్కడ చూడండి మనకు పైనుంచి సెకండ్ ఆప్షన్ టూల్స్ ఉంది కదా, ఈ టూల్స్ని టచ్ చేసి క్రాప్ ఉంది, ఈ క్రాప్ని టచ్ చేసి లాస్ట్లో 16:9 ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన నేను టిక్ ఇచ్చేసాను. సో ఇది మనకు 16:9లోకి చేంజ్ అయిపోయింది. సో దాని తర్వాత ఫ్రెండ్స్, మనం ఇలా కాస్త కిందికి వస్తే ఇక్కడ చూడండి డ్రా అని ఉంది, ఈ డ్రాని టచ్ చేసి మళ్ళీ ఇక్కడ డ్రాని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ని మనం కాస్త బాగా అర్థం అవడం కోసం లైట్గా ఇలా పించ్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించండి, లేకుంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన టూల్స్ అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకు స్టార్టింగ్లో 3 లేయర్స్ లాగా ఒక ఆప్షన్ ఉంది, ఇది లేయర్స్ యాడ్ చేసేదన్నమాట. ఇందులో దీంట్లో మనం టచ్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఫోటో యాడ్ చేయొచ్చు, లేకుంటే ఎంటీ లేయర్ అయినా కూడా యాడ్ చేయొచ్చు. సో యాడ్ చేయడం కోసం మనం ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి మనకు ఇక్కడ లేయర్ అనే ఒక ఆప్షన్ ఉందన్నమాట, దీన్ని మనం టచ్ చేస్తే ఇక్కడ చూడండి ఎంటీ లేయర్, ఫోటో లేయర్ అండ్ డైరెక్ట్గా కెమెరా లేయర్ ఉంది అండ్ కెమెరా బ్రష్ కూడా ఉందన్నమాట. సో మనకి ముఖ్యంగా కావాల్సింది ఎంటీ లేయరు అండ్ ఫోటో లేయర్. నేను ఏం చేస్తాను అంటే, ముందుగా ఎంటీ లేయర్ని టచ్ చేసి ఒక ఎంటీ లేయర్ని పొందాను. ఇక్కడ చూడండి స్టార్టింగ్లో ఉండేది, ఇప్పుడు మనం యాడ్ చేసిన ఎంటీ లేయర్ అన్నమాట. సో ఇలా మనం పైనుంచి కిందికి, కింది నుంచి పై కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మళ్ళీ దీన్నే టచ్ చేసి ఫోటో లేయర్ ఉంది కదా, ఈ ఫోటో లేయర్ని సెలెక్ట్ చేసుకుంటాను. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చిన్న తేడా ఏం గమనిస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుల్ ఇమేజ్ ఏదైనా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ బాబు ఉన్నాడు, ఈ బాబు ఫుల్గా మనకు ఇక్కడ కవర్ కాలేడు చూడండి. సో ఇది ప్రాబ్లం ఇందులో. సో దీనికోసం నేను ఏం చేస్తానంటే, ఒక స్టెప్ బ్యాక్ వెళ్తాను, ఫోటో లేయర్ని ఇందులో నుంచి కాకుండా, ఓకే ఇక్కడ చూడండి మనకు ఈ లేయర్స్ కిందనే ఇంకొక ఆప్షన్ ఉంది, ఇది కూడా ఫోటో లేయర్, దీన్ని టచ్ చేస్తే ఇక్కడ ఒక ఫోటో లేయర్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ, ఇక్కడ మనం బాబును సెలెక్ట్ చేస్తే కరెక్ట్గా బాబు అంటే మనకు ఎంత సైజ్ అయితే ఫోటో ఉందో ఆ సైజ్ ఫోటో వచ్చేస్తుంది. సో అందుకోసం నేను ఇక్కడ మనకు 2 ఫోటో ఆప్షన్లు ఉన్నప్పటికీ దీన్నే సెలెక్ట్ చేసుకోమంటున్నాను. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటారు. ఇప్పుడు మనం ఈ ఫోటో లేయర్ని సెలెక్ట్ చేసుకుందాం. ఫోటో లేయర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ప్రాపర్టీస్ యాడ్ చేసుకుంటూ వెళ్దాం. సో ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు దాని నుంచి డౌన్లోడ్ చేసుకోండి, మీరు కూడా ట్రై చేయండి. సో ముందుగా నేను ఏం చేస్తాను అంటే, ఫ్లోర్ అనే ఒక ప్రాపర్టీని యాడ్ చేస్తున్నాను. ఈ ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన టిక్ ఇచ్చేయాలి. టిక్ ఇచ్చిన తర్వాత ఈ లేయర్ మీద మనం టచ్ చేస్తే మళ్ళీ మనకు కాస్త ఇవన్నీ బ్యాక్ వెళ్తాయి ఆప్షన్స్. మనం దీన్ని కాస్త జూమ్ చేసుకుందాం, పించ్ జూమ్ చేసుకుందాం. చేసుకొని కాస్త ఇలా డౌన్ తెచ్చుకుందాం ఎగ్జాక్ట్లీగా. ఓకే, ఇలా తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు మనం స్క్రీన్ మీద ఎక్కడైనా పక్కన టచ్ చేస్తే ఇంకా ఇది ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఇలా ఫిక్స్ అయిపోతుంది. ఓకే, సో మళ్ళీ దీన్ని మనం ఎక్కడికైనా షిఫ్ట్ చేయాలి, జరపాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే, ఈ పైన 3 లేయర్స్ ఉన్నాయి కదా, వాటి మీద టచ్ చేసి ఈ ఫస్ట్లో ఉంది చూడండి, ఇక్కడ దీని మీద టచ్ చేసి ఆ పైన 3 చుక్కలు ఉన్నాయి, 3 చుక్కలు ఉన్నాయి, దాని మీద టచ్ చేసి ఇక్కడ చూడండి ట్రాన్స్ఫామ్ అని ఉంది. ఈ ట్రాన్స్ఫామ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఎక్కడికి జరిగితే అక్కడికి వస్తుంది అన్నమాట. ఇదే కాదు, ఏ ఇమేజ్ అయినా కూడా అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈస్, రైట్? ఓకే, సో నేను కాస్త ట్రాన్స్ఫార్మ్ చేసి ఇంకొంచెం పెంచుతున్నాను దీని సైజు.
ఓకే, పైన టిక్ ఇచ్చేద్దాం. ఇక నెక్స్ట్ ఇంకా మనం ఈ విధంగా ఒక్కొక్క ఫోటోను యాడ్ చేసుకుంటూ పోదాం. ఎక్కడైనా మనకు సెట్ అవ్వకుంటే ట్రాన్స్ఫార్మ్లో మనము దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఏం చేయాలంటే అగైన్ ఇక్కడ టచ్ చేసి ఎంటీ లేయర్ని సెలెక్ట్ చేసుకుందాం. ఎంటీ లేయర్ పైన మనం ఫోటోను పెట్టుకుందాం, ఎందుకంటే ప్రతి ఒక్క ఫోటోకి ఒక ఎంటీ లేయర్ పెట్టుకోవడం వల్ల మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మళ్ళీ ఇప్పుడు మనం ఫోటోని సెలెక్ట్ చేసుకుందాం. ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం యాడ్ చేయాల్సింది, ఇక్కడ చూడండి ఈ డార్క్ బ్లూలో ఒక ఒకేషన్ ఉంది. సో దీన్ని ఏం చేస్తానంటే నేను ఈ విధంగా ఒక హాఫ్, అంటే మనకు కేవలం ఒక స్కై కనిపించే విధంగా నేను క్రాప్ చేశాను, టిక్ ఇచ్చేసాను. టిక్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ నేను లేని టచ్ చేశాను, సైడ్ వెళ్ళిపోయాయని. దీన్ని నేను పించ్ జూమ్ చేస్తున్నాను, సారీ. ఓ ఇది ఇక్కడ యాడ్ అయిపోయింది. సో అయినా నో ప్రాబ్లం, నేను దీన్ని ట్రాన్స్ఫార్మ్లో చేంజ్ చేస్తాను. సో విధంగా నేను ట్రాన్స్ఫార్మ్లో జూమ్ చేసుకున్నాను, పైన టిక్ ఇచ్చాను. టిక్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉంది కదా ఇది, దీన్ని మనం ఇలా పట్టుకొని కిందికి లాగాలి. కిందికి లాగితే ఈ యొక్క ఇది ఫ్లోర్ అనేది మనకు ఫ్రంట్కి వస్తుంది, ఇది బ్యాక్గ్రౌండ్కి వెళ్తుంది. ఎప్పుడైనా కానీ మీరు ఒకటి గమనించండి, ఈ పైన ఉన్న ఫోటో వచ్చేసి మనకు ఫోర్గ్రౌండ్ అన్నమాట, ఓకే, కింద ఉన్న ఫోటో మనకు బ్యాక్గ్రౌండ్. సో ఇది మీకు ఒక బ్లైండ్గా ఒక ఐడియా కోసం, రైట్. ఇంకా నెక్స్ట్ మనం ఇంకొకసారి దీన్ని టచ్ చేసి ఎంటీ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. ఎంటీ లేయర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ నుంచి ఫోటో లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. ఫోటో లేయర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఇక్కడ యాడ్ చేసిన ప్రాపర్టీ ఇక్కడ చూడండి, బిల్డింగ్స్ ఉన్నాయి, ఈ బిల్డింగ్స్ మనం యాడ్ చేసుకుందాం. ఓకే, కింద మనకు కాస్త వాటర్ లాగా ఉంది, అది మనం క్రాప్ చేసేద్దాం. ఇప్పుడు మనం సెలెక్ట్ చేద్దాం, చూడండి మనకు బిల్డింగ్స్ వచ్చేసి మనం కాస్త కావంటే పెంచుకోవచ్చు ఈ విధంగా. సో ఈ విధంగా మనం కరెక్ట్గా సెట్ చేసాం అన్నమాట. సెట్ చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఈ లేయర్లోకి వెళ్ళేసి మళ్ళీ దీనిపైన ట్యాప్ చేసి మనకు మళ్ళీ ఇలాంటివే కావాలి కాబట్టి మళ్ళీ మనం అదే పనిగా గ్యాలరీలోకి వెళ్ళకుండా ఆ పైన 3 డాట్స్ ఉన్నాయి, ఆ 3 డాట్స్ని టచ్ చేసి ఇక్కడ కాపీ అని ఉంది, కాపీని కొడితే ఇంకొక ఫైల్ వచ్చేసింది మనకు, చూడండి పైన. సో దీన్ని టచ్ చేసి ఆ 3 చుక్కల్ని టచ్ చేసి ట్రాన్స్ఫార్మ్ని టచ్ చేయండి. మీరు ఇలా లాగితే అదే కాపీ మనకు ఇక్కడ నుంచి పక్కకు వస్తుంది అన్నమాట. అలా సెట్ చేసుకుందాం, ఓకే, పైన టిక్ ఇచ్చేద్దాం. ఇప్పుడు మనకు ఈ బిల్డింగ్స్ కూడా వచ్చేసాయి. సో ఫ్రెండ్స్ ఇంకా మీరు ఏం చేస్తారంటే మీ ఫొటోస్ ఏవైతే మీకు బాగా నచ్చిన ఫొటోస్ ఉంటాయో, బాగా మంచి లుక్లో మంచి స్టైల్గా ఆల్రెడీ కట్ చేసుకున్న ఫొటోస్, అంటే PNG ఫార్మాట్లో ఉన్న ఫొటోస్ ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు మనం యాడ్ చేసుకుందాం. సో దానికోసం మళ్ళీ మనం ఏం చేయాలంటే ఈ పైన ఉన్న లేయర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఎంటీ లేయర్ని సెలెక్ట్ చేయండి. ఎంటీ లేయర్ పైన ఫోటో లేయర్ని యాడ్ చేయడానికి ఫోటో లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఏం చేస్తానంటే నావి కొన్ని ఫొటోస్ ఉన్నాయి, ఒక్కొక్క ఫోటోని ఇక్కడ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇవి వచ్చేసి పిక్సార్ట్లో ఉంటాయి. సో పిక్సార్ట్లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఒక ఫోటో ఉంది, నేను దీన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ లేయర్ని టచ్ చేసి వాటిని బ్యాక్ వెళ్ళిపోమన్నాను. ఇది నేను కాస్త సెటరేట్ చేసుకుంటాను కరెక్ట్గా. ఓకే, ఈ విధంగా సెట్ చేశాను కరెక్ట్గా సెంటర్లో. సో టిక్ ఇచ్చేద్దాం. ఇక్కడ టిక్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మరొక్కసారి మనం లేయర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఎంటీ లేయర్ని సెలెక్ట్ చేసి ఫోటో లేయర్ని సెలెక్ట్ చేసి ఇంకొక ఫోటోని మనం సెలెక్ట్ చేసుకుందాం. సో ఈ విధంగా ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను, టిక్ ఇచ్చేసాను. సో దీన్ని నేనేం చేస్తానంటే కాస్త సైడ్గా ఇతను దీన్ని యాడ్ చేస్తాను.
సో మనం కరెక్ట్గా దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఆ యొక్క లుక్ రావడం కోసం. ఓకే, సో ఈ విధంగా సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్న తర్వాత పైన టిక్ ఇచ్చాను. టిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను దీన్ని టచ్ చేసి ఈ పైన ఉన్న 3 డాట్స్ని టచ్ చేసి కాపీ అనే దాన్ని సెలెక్ట్ చేశాను. కాపీ అని సెలెక్ట్ చేస్తేనే మళ్ళీ మనకు ఇంకొక లేయర్ వచ్చిందనమాట. ఓకే, సో ఈ లేయర్ పైన నేను టచ్ చేసి వాటిని బ్యాక్ వెళ్ళిపోయాయి. దీన్ని నేను ఏం చేస్తానంటే ట్రాన్స్ఫార్మేషన్ చేస్తాను. చూడండి, ట్రాన్స్ఫార్మేషన్ వచ్చేసింది, ఇంకొక కాపీ వచ్చింది ఇక్కడ ఈ విధంగా. కానీ ఇద్దరు కూడా ఒకే వైపు తిరిగి ఉన్నారు. మనం దీన్ని చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు మిర్రర్ ఆప్షన్ ఉంది. ఈ మిర్రర్ ఆప్షన్ని సెలెక్ట్ చేస్తేనే మనకు మళ్ళీ ఈ వైపు తిరగడం అనేది జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా కరెక్ట్గా మళ్ళీ మనము పొజిషన్లో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మనకు సెంటర్లో ఉన్న ఫిగర్ ఏదైతే ఉందో మనకు పైకి వస్తే బాగుంటుంది. దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, ఈ ఫిగర్ని టచ్ చేశాను. ఇక్కడ ఈ లేయర్ని ఒక స్టెప్ పైకి, ఇంకొక స్టెప్ పైకి చేశాను. సో ఇప్పుడు చూడండి, మనకు సెంటర్లో వచ్చేసారనమాట. మిగతా ఇద్దరు కూడా వెనకలు ఉన్నారు. ఓకే, సో ఫైనల్గా ఇంకా మనం ఏం చేయాలంటే మళ్ళీ లేయర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఎంటీ లేయర్ని సెలెక్ట్ చేసి ఫోటో లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు 2 ట్యాంక్ బండ్లు కావాలి. సో ట్యాంక్ బండ్ని సెలెక్ట్ చేసుకున్నాను, టిక్ ఇచ్చాను. టిక్ ఇస్తేనే దీన్ని మనం కాస్త అడ్జస్ట్ చేసుకుందాం. సో ఈ విధంగా మనం ఈ ట్యాంక్ బండ్ని కాస్త కరెక్ట్గా సెట్ చేసుకుందాం. ఓకే, మళ్ళీ నేనేం చేస్తా అంటే ఇదే ట్యాంక్ బండ్ను, సారీ ఇక్కడికి వచ్చేసింది ట్యాంక్ బండ్ మనకు. సో ఫ్రెండ్స్, లేయర్స్ ఎక్కువ అయిపోవడం వల్ల మనకు ఇక్కడ కాపీ ఆప్షన్ కనిపించట్లేదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే 1 బై 1 మెర్జ్ చేసుకుంటూ వస్తాను. ఈ మెర్జ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పైన ఉన్న ఇమేజ్ని టచ్ చేసి పైన ఉన్న 3 డాట్స్ని టచ్ చేసి మెర్జ్ అని టచ్ చేస్తే మనకు ఆ 2 ఫోటోస్ కలిపి ఒక ఫోటోగా అవుతాయి. చూడండి, ఒకే లేయర్లో 2 కనిపిస్తున్నాయి. ఓకే, సో మళ్ళీ ఈ పైన ఉన్న ఫోటోని టచ్ చేసి 3 డాట్స్ని టచ్ చేసి మెర్జ్ టచ్ చేస్తే కింద ఉన్న ఫోటో కూడా కలిసిపోతుంది. ఓకే, సో ఈ విధంగా అన్నట్లు నేను ఒక స్టెప్ బ్యాక్ వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక లైట్ని సెట్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ మనం లైట్ని తర్వాత సెట్ చేయలేం కాబట్టి. సో దీనికోసం నేను లే ఆప్షన్ని ఎంటీ లేని సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఫోటో లేని సెలెక్ట్ చేసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ ఫోకస్ కోసం ఇక్కడ ఒక లైట్ని సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ లైట్ మనకు చూడండి బ్యాక్గ్రౌండ్లో డార్క్ ఉంది. సో దీన్ని నేను రిమూవ్ చేయడం కోసం కింద నార్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో స్క్రీన్ అనే ఆప్షన్ని మీరు టచ్ చేయండి. టచ్ చేస్తే ఆ బ్యాక్గ్రౌండ్ ఉండే బ్లాక్ అంతా వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ లైటు ఆ యొక్క ఫిగర్స్కి బ్యాక్ సైడ్ ఉండాలి కాబట్టి ఆ పైన లేయర్ని కిందికి లాగండి. ఓకే, మళ్ళీ ఇంకొకసారి కిందికి లాగండి. ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసింది. ఓకే, సో దీన్ని మనం కాస్త అడ్జస్ట్ చేద్దాం. అడ్జస్ట్ చేయడానికి పైన ఉన్న 3 డాట్స్ని టచ్ చేసి ట్రాన్స్ఫార్మ్ని టచ్ చేయండి. కాస్త పెంచుదాం మనం. సో ఈ విధంగా రైట్ టిక్ ఇచ్చేద్దాం. ఇంకొకసారి దీన్నే కాపీ చేద్దాం. కాపీ ఆప్షన్ లేదు మనకి. సో ఇంకా మనకు లేయర్ ఆప్షన్ కూడా లేదంటే లేయర్స్ ఎక్కువ అయిపోయాయి కాబట్టి నో ప్రాబ్లం. మనము మెర్జ్ చేసుకుందాం. సారీ, సో మనం ఇక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి, ఈ బిల్డింగ్స్ని టచ్ చేసి ఆ పైన ఉన్న 3 డాట్స్ని టచ్ చేసి మెర్జ్ అని టచ్ చేయండి. ఈ 2 బిల్డింగ్స్ ఒకటిగా అయిపోతాయి. సో ఇప్పుడు మనకు పైన ఇంకొక ఆప్షన్ వస్తుంది. సో ఇప్పుడు మనకు కాస్త లేయర్స్ తగ్గాయి కాబట్టి మనకు ఇంకా యాడ్ చేసుకునే అవకాశాలు వస్తాయి. లేన్ని టచ్ చేయండి, ఎంటీ లేన్ని సెలెక్ట్ చేసుకోండి, ఫోటో లేన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇంకొకసారి ఈ లైట్ని సెలెక్ట్ చేసుకునేసి టిక్ ఇచ్చేద్దాం. టిక్ ఇచ్చిన తర్వాత దీన్ని మనం ఈ నార్లోకి వెళ్ళి స్క్రీన్ అని టచ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ మొత్తం క్లియర్ అయింది. సో దీన్ని మనం ఇప్పుడు మళ్ళీ పైన ఉన్న 3 డాట్స్ని టచ్ చేసి ట్రాన్స్ఫార్మ్ని సెలెక్ట్ చేసుకుందాము. దీన్ని మనం ఇలా టచ్ చేసి
దీన్ని బ్యాక్గ్రౌండ్లోకి మార్చుకుందాం ఈ విధంగా. ఓకే, సో దాని తర్వాత కూడా మనం కాస్త మనం దీన్ని సరి చేద్దాం. ఓకే, ఈ విధంగా సెట్ చేసుకున్నాం. సో తర్వాత మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఈ ఫోటో లేయర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఎంప్టీ లేయర్ మీద ఇంకొక ఫోటో లేయర్ని సెలెక్ట్ చేసుకొనేసి ఈ ట్యాంక్ బండ్ను ఇంకోటి సెలెక్ట్ చేసుకుందాం. ట్యాంక్ బండ్ టిక్ చేద్దాం. టిక్ చేసిన తర్వాత లేయర్ని వెనక్కి తోసి దీన్ని మనం చూడండి, మనకు ఇది ఆపోజిట్ అంటే మళ్ళీ మనకు ఇట్లా మారాలి అంటే మనం దీన్ని ఇలా జూమ్ చేసి, సారీ పించ్ చేసి ఇలా తిప్పితే ఈ లాస్ట్ వరకు మనకు ఇక్కడ షేప్ చేంజ్ అయిపోతుంది. అంటే ఇటువైపు ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ కూడా ఒక ట్యాంక్ బండ్ వచ్చేసింది ఇప్పుడు మనకు. ఈ విధంగా సెట్ చేసుకున్నాం అన్నమాట. మనం పైన లేయర్స్ని టచ్ చేసి సో కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన మనం ఒక ఫాగ్ని యాడ్ చేద్దాం లుక్ ఉండడం కోసం, రైట్? సో లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇంకొకసారి మనం వీటిని యాడ్ చేసుకుందాం, మెర్జ్ చేద్దాం. మెర్జ్ చేయడం వల్ల మనకు కాస్త స్పేస్ వస్తుంది. సో ఎంప్టీ లేయర్ని సెలెక్ట్ చేసుకుందాం, ఫోటో లేయర్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనం ఫాగ్ని యాడ్ చేద్దాం. ఫాగ్ని యాడ్ చేస్తే కాస్త లుక్ వస్తుంది మనకి. ఇక్కడ చూడండి స్మోక్ ఉందన్నమాట, ఈ స్మోక్ని మనం యాడ్ చేద్దాం. సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ నార్ ఉంది కదా, నార్ని టచ్ చేసి స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. మనకు కేవలం స్మోక్ మాత్రమే వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని అడ్జస్ట్ చేద్దాం. సో మనం కాస్త ఫేస్ మీద ఈ యొక్క ఫాగ్ లేకుండా ఇలా కాస్త కింది జరుపుకుందాం. కింది జరుపుకొని పైన లేని టచ్ చేద్దాం. టచ్ చేసి దీన్ని కాస్త ఒపాసిటీ తగ్గించుకుందాం. సో ఈ విధంగా ఒపాసిటీ తగ్గించుకొని మళ్ళీ లేని టచ్ చేస్తే మనకు సెట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ యొక్క ఫాగ్ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఈ ఫోటోను సేవ్ చేసుకుందాం. సేవ్ చేయడం కోసం ఇక్కడ చూడండి, ఈ టిక్ పైన కింద ఉన్న 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ని టచ్ చేసి సేవ్ ఇమేజ్ అని ఉంది, సేవ్ చేసుకుందాం. సేవ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డైరెక్ట్గా బ్యాక్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి కింద ఇంటూ మార్క్ ఉంది, లేదా మనం బ్యాక్ ఒక స్టెప్ బ్యాక్ వెళ్తే బ్యాక్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ మళ్ళీ మనం పిక్సార్ట్ డైరెక్ట్ మెయిన్ ఎడిటింగ్లోకి వచ్చేసాం. ఇక్కడ మళ్ళీ మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. సో మళ్ళీ ఈ ప్లస్ బటన్ టచ్ చేద్దాం, ఎడిట్ని సెలెక్ట్ చేసుకుందాం. సో ఇందాక మనం ఏదైతే ఎడిట్ చేసామో ఆ ఒక ఫోటోను మనం సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఈ విధంగా వచ్చేసింది మనకు. ఇక్కడ మనం చేయాల్సింది ఒక జస్ట్ మనం చిన్న చేంజెస్ ఉన్నాయన్నమాట. చూడండి ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఈ ఎఫెక్ట్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మనకు చాలా కలర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి లోమో అనేసి ఒక కలర్ ఉందన్నమాట. ఈ లోమోని మీరు సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ అమౌంట్ అనేది దాన్ని తగ్గించుకోండి. అండ్ వింటేజ్ని కూడా కాస్త తగ్గించండి. కాస్త మనకి ఈ విధంగా కలర్ వస్తుందన్నమాట. అండ్ ఈ యొక్క పైన మనకు ఎరేజర్ సింబల్ ఉంది కదా, ఈ ఎరేజర్ సింబల్ని తీసుకెళ్ళి మనం వీళ్ళ పైన ఎరేజ్ చేద్దాం. ఎందుకంటే ఓవర్ సాచ్యురేషన్ అయిపోయింది వీళ్ళ యొక్క ఫేస్. ఈ విధంగా మనం ఎరేజ్ చేద్దాం వాళ్ళ యొక్క డీటెయిల్స్ని. జస్ట్ పైపైన అలా ఎరేజ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, టిక్ ఇచ్చేద్దాం. టిక్ ఇచ్చే ఒకసారి చూసుకుందాం. ఓకే, అండ్ ఈ వీటిపైన కూడా ఒకసారి, ఈ పట ట్యాంక్స్ పైన కూడా మనం ఓవర్గా కలర్ వచ్చేసింది కాబట్టి టిక్ చేసాం. అండ్ నెక్స్ట్ ఇలా సెలెక్ట్ వీటిని మనం సేవ్ చేసుకుందాం. సేవ్ చేసుకున్నాక మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్దాం. మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ మనం ఇంకొక కలర్లోకి దీన్ని చేంజ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి క్రాస్ పిక్ 1 అని ఉంది. ఈ క్రాస్ పిక్ 1ని సెలెక్ట్ చేసుకొని నేను కాస్త దీన్ని తగ్గిస్తున్నాను. సో
సారీ లైట్గా పెంచుతున్నాను ఈ ఫేడ్ని. సో దీన్ని మనం రకరకాలుగా మార్చుకోవచ్చు, కానీ మనం నార్మల్లో ఉండడం బెటర్ అనమాట. ఓకే, సో ఈ విధంగా ఫేడ్ని నేను కరెక్ట్గా 63లో పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత సార్ చూద్దాం ఎలా వస్తుందో. ఓకే, బాగానే ఉంది. అండ్ ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఓకే ఇచ్చేసాను, సేవ్ అయిపోయింది. ఇక్కడ ఇంకా మనం టైటిల్స్ యాడ్ చేద్దాం. టైటిల్స్ కోసం కూడా నేను ఏం చేస్తానంటే యాడ్ ఫోటో అని ఉంది, ఈ యాడ్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్రెడీ టైటిల్స్ కూడా పిఎన్జీ ఫార్మాట్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, యాడ్ చేశాను. యాడ్ చేస్తేనే మనకు టైటిల్స్ అనేది వచ్చేసాయి. ఇది చూడడానికి ఒక మూవీ పోస్టర్ లాగా మనకు ఫీల్ అనిపించాలి కదా, సో కాబట్టి టైటిల్స్ పెట్టాను. ఈ టైటిల్స్ నేను ఏం చేస్తానంటే ఒపాసిటీ కాస్త తగ్గిస్తాను, ఈ విధంగా ఇంకా లుక్ బాగుంటుంది. ఓకే, ఇంకా తర్వాత ఇంకొకటి యాడ్ చేయాలి మనం, మెయిన్ టైటిల్ని యాడ్ చేయాలి. సో ఇక్కడ ఏమైనా టిక్ ఇచ్చేద్దాం, ఇంకా మెయిన్ టైటిల్ని యాడ్ చేద్దాం. యాడ్ ఫోటోలోకి వెళ్దాం. యాడ్ ఫోటోలోకి వెళ్ళిన తర్వాత మనకు మెయిన్ టైటిల్ ఇక్కడ చూడండి, ద యాక్షన్ హీరోస్ అనే ఒక టైటిల్ ఉంది. సో దీన్ని మనం ఇక్కడ పైన టాప్లో యాడ్ చేద్దాం. ఓకే, దీన్ని కూడా కాస్త లైట్గా ఒపాసిటీ తగ్గిద్దాం, బాగుంటుంది. టిక్ ఇచ్చేద్దాం. టిక్ ఇస్తేనే ఇక్కడ చూడండి వచ్చేసింది. ఇంకా ఫ్రెండ్స్ మీరు కింద ఇక్కడ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ఇట్లా ఏదైనా కొన్ని కింద లైట్గా ఉంటాయి, అవి కూడా యాడ్ చేయొచ్చు. లేదా ఇంకా అడిషనల్గా మీకు ఏదైనా యాడ్ చేయాలన్నా బ్యానర్స్ ఇక్కడ కింద సైడ్ మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డివిడి అని కానీ లేకుంటే ఇంకా వేరే అడిషనల్ థింగ్స్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ యొక్క ఫోటో మనం రెడీ చేసుకోగలిగాం. ఇప్పుడు డైరెక్ట్గా దీని యొక్క అవుట్పుట్ చూద్దాం ఎలా వస్తుందో. సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఇది ఈ యొక్క ఫోటో రిజల్ట్. ఇంకా మీకు ఒక విషయం చెప్పాలి, అదేంటంటే ఈ వీడియో నేను ఆల్రెడీ ఒక హిందీ ఛానల్లో చూడడం జరిగింది, వాళ్ళు చాలా బాగా చేశారు. సో అదే స్టైల్లో నేను కూడా చేయగలనా లేదా అనేసి చూశాను. చాలా కష్టం అనిపించింది, ఎందుకంటే ఫ్రెండ్స్ వాళ్ళు మాట్లాడరు డైరెక్ట్గా, అసలు ఎక్కడ వాయిస్ ఓవర్ వేయకుండా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పెట్టుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ప్రతి ఒక్క పాయింట్ని కూడా మనమే చూసి చెక్ చేసి మరి మనం ఇక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఫ్రెండ్స్ నేను మీ అందరి కోసం వాయిస్ ఓవర్ ఇస్తూ వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను మీకు అందరికీ అర్థం కావాలనేసి. ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు నిజంగా హెల్ప్ఫుల్ అనిపిస్తే, మీకు నిజంగా నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అంతటితో కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రతిరోజు నోటిఫికేషన్ పొందడానికి పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి సెట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన టాపిక. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ టాపిక్స్ నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్సీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బై బై.